వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ నేను రాజు గుంటూరు ఎంపీ స్థానానికి గల్ల జయదేవ్ గారు రాజీనామా చేయడం తర్వాత రాజకీయాలకి దూరంగా ఉంటానని చెప్పేసి కూడా ప్రకటించడం అనేది జరిగింది సో టీడీపీ పార్టీ ఇప్పుడు దాదాపుగా గెలిపే లక్ష్యంగా అంటే అధికారంలోకి రావడమే లక్ష్యంగా అలాగే ప్రతి ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా కైవసం చేయడానికి కూడా అభ్యర్థుల కోసం వేట మొదలుపెట్టిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో జనసేన టీడీపీ కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఎవరుంటే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచనలు పడిన సమయంలోనే ఒక ప్రముఖ పేరైతే వినిపిస్తుంది వారెవరో కాదు డాక్టర్ పిమసాని చంద్రశేఖర్ పేరైతే ప్రస్తుతం టీడీపీ జనసేన వర్గాల్లో హాట్ టాపిక్గా నిలిచిన పేరు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ప్రతి ఒక్కరూ వారు పుట్టిన ఊరు కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పేసి సంకల్పిస్తుంటారు ఆ పుట్టిన ఊరు కోసం తనవంతుగా తను ఒక సాయం చేయాలని చెప్పేసి కూడా ప్రతి మనిషి అనుకుంటాడు సో అలాంటి వ్యక్తి పిమ్మసా అని చంద్రశేఖర్ అని కూడా చెప్పుకోవచ్చు సో అతి చిన్న వయసులోనే ఒక ప్రముఖ సంస్థని స్థాపించడం కావచ్చు తర్వాత టీడీపీ పార్టీ నుంచి ఎన్ఆర్ఐగా సేవలు అందించడం కావచ్చు తర్వాత ఒక యువ ఎన్ఆర్ఐగా అలాగే విదేశాలలో మన తెలుగు కీర్తిని చాటిన వ్యక్తిగా కూడా పెమసాని చంద్రశేఖర్ పేరు సంపాదించుకోవడం అనేది కూడా జరిగింది సో ఇలాంటి సమయంలోనే పెమసాని చంద్రశేఖర్ అయితేనే బాగుంటుందని చెప్పేసి కూడా టీడీపీ కార్యకర్తలు నాయకులు కూడా తన పేరును ప్రధానంగా అధిష్టానం ముందు వినిపిస్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఈ మధ్య కాలంలో టీడీపీ తలపెట్టినటువంటి ఆత్మీయ సమ్మేళనంలో కూడా పెమ్మసాని చంద్రశేఖర్ గారు అటెండ్ కావడం తర్వాత జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవడంతో రాజకీయ చర్చల్లో పెమ్మసాని చంద్రశేఖర్ పేరు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారడం అనేది కూడా జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో తను ఇప్పుడు వరకు పుట్టిన ఊరు కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పేసి నిరంతరం తపన పడే వ్యక్తికి ఎంపీ టికెట్ ఇవ్వడమే ఒక కరెక్ట్ అంటే తన పదవి కావచ్చు తర్వాత ఒక రాజకీయానికి కూడా ఒక మన్నె తెచ్చేలా వ్యక్తి పిమ్మసాని చంద్రశేఖర్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అని చెప్పేసి ఆ గ్రామస్తులు కూడా మాట్లాడుతున్న మాట అలాగే బుర్రిపాలెంలో ఒక మారుమూల గ్రామంలో బుర్రిపాలెంలో జన్మించి అమెరికాకు వెళ్ళి అక్కడ డాక్టర్ విద్యను అభ్యసించడం కావచ్చు ప్రముఖ డాక్టర్గా అలాగే ప్రముఖ అధ్యాపకులకు కూడా పేరు సంపాదించడం ఒక స్టార్టప్ కంపెనీతోటి ఎంతోమంది నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించడం కూడా తను అంటే తన మనసు కావచ్చు తన తెలివి కావచ్చు తన టాలెంట్ కావచ్చు ఏ విధంగా ఉందని అనేది కూడా అర్థం చేసుకోవాలి ఈ మధ్య కాలంలో రాజకీయంలో ఒక చదువు చదువుకున్న వ్యక్తి అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు తనకి డబ్బులు కావాలంటే అమెరికాలోనే సంపాదించుకోవచ్చు అంతేగాని రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలను అంటే రాజకీయాల్లోకి రావాలి అని చెప్పేసి అయితే ఎవరు అనుకోరు ఒకవేళ సంపాదన కోసమే రాజకీయాల్లోకి అంటే బట్ అయినా కూడా తను పుట్టిన ఊరికి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి తపనతోటే తను రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు ఇప్పటికే బురిపాలెం నుంచి రాజకీయ అడుగులు మొదలు పెట్టారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు తన చాణక్యం రాజకీయ చాణక్యం ఏ విధంగా ఉందంటే రాజకీయ విశ్లేషకులకు కూడా అంతు పట్టణ విధంగా కూడా తను రాజకీయంలో అడుగులు వేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఒకవేళ పిమసాని చంద్రశేఖర్కి ఎందుకు టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఒక ఆలోచన రా వచ్చినా రావచ్చు చాలామందికి ఎందుకు రావాలంటే అంటే ఎందుకు ఇవ్వాలి అంటే తనకి ఒక చదువుకున్న వ్యక్తి అమెరికా లాంటి దేశాలలో మన తెలుగు కీర్తిని చాటి చెప్పడం కావచ్చు అక్కడ ఉన్నత విద్యని సా అభ్యసించడం కావచ్చు ఎంతోమంది విద్యార్థులకి తను ఒక ఉపాధ్యాయుడుగా మంచి నడవడికలో నడపడం కావచ్చు అలాగే తను అయితేనే ఒకవేళ ఎంపీగా తను కనుక గెలిస్తే విదేశాల నుంచి కూడా మనకు ఫండ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే అమరావతి అని అంటే ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి అని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి అమరావతి పక్కనే గుంటూరు ఉంది కాబట్టి సో ఈ విధంగా అన్ని పరంగా కలిసి వచ్చే అంశాలుగా కూడా పెని చంద్రశేఖర్ అయితేనే బాగుంటుంది అని చెప్పేసి కూడా టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు ఇప్పటికే ఇటు పవన్ కళ్యాణ్ దృష్టిలో అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఉండడం తర్వాత తను ఎన్ఆర్ఐగా టీడీపీ నుంచి ఎన్ఆర్ఐగా కొన్ని సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్స్ చేయడం అనేది కూడా పెమ్మసాని చంద్రశేఖర్కి కలిసి వచ్చే అంశంగా కూడా చెప్పుకోవచ్చు సో తన పుట్టిన ఊరు కోసం సేవ చేయాలనే తపనతోటి తను రాజకీయాల్లోకి వస్తున్నా అని చెప్పేసి కూడా చెప్పడం అనేది ఆ ఊరు గ్రామస్తుల మనసు దోచుకున్నాడని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అలాగే సూపర్ స్టార్ కృష్ణ దివంగత హీరో సూపర్ స్టార్ కృష్ణకి అత్యంత సమీప బంధువు అలాగే వారి తండ్రి గారు కూడా కోడేల శివప్రసాద్ గారు మాజీ స్పీకర్ దివంగత నేత మాజీ స్పీకర్ అయినటువంటి కొడేల శివప్రసాద్ గారికి కూడా అత్యంత సన్నిహితులుగా కూడా చెప్పుకోవచ్చు సో వీరిది రాజకీయ బ్యా బ్యాక్గ్రౌండ్ల పరంగా చూసుకుంటే వారి నాన్నగారు అలాగే కొడేల శివప్రసాద్ గారు మంచి ఆత్మీయులు మిత్రులు అలాగే సినిమా రంగంలో చూసుకున్న చూసుకున్న కూడా ఇటు కృష్ణ గారికి అత్యంత సమీప బంధువుగా కూడా చెప్పుకోవచ్చు సో వీరికి ఇటు రాజకీయ బ్యాక్గ్రౌండ్ కావచ్చు ఇటు సినీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు అలాగే తన వ్యక్తిగత బ్యాక్గ్రౌండ్ కూడా అన్నీ కలిసి వచ్చే అంశంగా కూడా చెప్పుకోవచ్చు అలాగే వీరు గెలిస్తే డెఫినెట్గా గుంటూరు పార్లమెంట్ స్థానం అనేది అభివృద్ధి చెందుతుంది అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు మొదలుపెట్టచ్చు అలాగే విదేశాల నుంచి నిధులు కూడా చేయొచ్చు అలాగే ఒక చదువుకున్న వ్యక్తి గనగా పార్లమెంట్లో ఉంటే తమకు కావాల్సిన నిధుల గురించి కావచ్చు వారికి ఏ ఎలాంటి హక్కులు కావాలి ఆ నియోజకవర్గానికి సంబంధించి ఏ విధంగా అభివృద్ధి చే అభివృద్ధి చెందాలో అభివృద్ధి పనుల కోసం మాట్లాడే హక్కు కూడా ఉంటుంది కాబట్టి అంటే మా స్వేచ్ఛగా మాట్లాడగలుగుతారు కాబట్టి సో ఇలాంటి గొంతు పార్లమెంట్లో వినపడాలని చెప్పేసి కూడా వారు భావిస్తున్నారు సో మొత్తానికి గుంటూరు జిల్లాలో గుంటూరు ఎంపీ స్థానానికి పెమ్మసాని చంద్రశేఖర్ పే అంటే పేరునైతే ప్రస్తుతం పరిశీలిస్తుంది అండ్ డెఫినెట్గా వారికే టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు అండ్ గుంటూరు బరిలో గనక పార్లమెంట్ స్థానంలో పిమ్మసాని చంద్రశేఖర్ గారు నిలబడితే ఎంతవరకు గెలిచే అవకాశాలు ఉన్నాయనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి వైబ్రాంట్ ఇవి